ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్నారు ద్వారకా తిరుమలరావు. అలాగే దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇవాళ సీఎం చంద్రబాబును కలిసినట్లుగా తెలుస్తోంది. ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుని నియమించింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు ఏపీసీఎస్ నీరబ్ కుమార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ మనకు అందిస్తారు. పిఎంఆర్, కొద్దిసేపటి క్రితం ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుని నియమిస్తూ ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1989 బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ గా ఐపీఎస్ ద్వారకా తిరుమలరావు ఈయన టాప్ మోస్ట్ సీనియారిటీలోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఈసీ హరీష్ కుమార్ గుప్తాని డీజీపీగా నియమించినప్పటికీ ఎన్నికలు పూర్తయిన తర్వాత కోడ్ అనేది ఎత్తేసిన తర్వాత ద్వారకా తిరుమలరావు డీజీపీ అయ్యే అవకాశాలు చాలా ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం ఏదైతే జరిగిందో దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ద్వారకా తిరుమలరావు ఎఫిషియంట్ ఆఫీసర్ గా పేరుంది చంద్రబాబు గుడ్ లుక్స్ లో. కానీ గతంలో చంద్రబాబు హయాంలో కూడా వివిధ కీలకమైన పోస్టింగుల్లోనే ద్వారకా తిరుమలరావు పనిచేశారు. సో ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో చేయటం, అలాగే వివిధ దర్యాప్తు సంస్థల్ని సక్రమంగా పరిచయించే విధంగా ద్వారకా తిరుమలరావు ఎఫిషియెంట్ గా పనిచేస్తారన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత ద్వారకా తిరుమలరావు పేరు ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితం జీవో జారీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడిని ద్వారకా తిరుమలరావు కలిశారు. అప్పుడే నేరుగా ఆయనకే చెప్పినట్లుగా సీఎం చంద్రబాబు స్వయంగా ద్వారకా తిరుమలరావుకి ఈ విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ డీజీపీగా తనను నియమిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన నియమిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్షయ, ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్. ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, సీఎం చంద్రబాబు నాయుడిని ద్వారకా తిరుమలరావు కలిసినట్టుగా తెలుస్తోంది. స్వయంగా ఆయనే ఈ వార్త గురించి ద్వారకా తిరుమలరావుకి చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు ఏపీసీఎస్ నీరబ్ కుమార్.